జగనన్న సురక్ష పథకంతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని పలువురు నాయకులు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని బాదేపల్లి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. దెందులూరు శాసనసభ్యులు కొఠార అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజల ఆరోగ్య భద్రతకు నిదర్శనమన్నారు. ఉదయం 9 గంటల నుంచి గ్రామంలోని సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు ప్రజలకు అవసరమైన చికిత్సలు చేస్తూ మందులు ఉచితంగా పంపిణీ చేశారని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎంవిపి గారిని మరియు మన రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టింది ఈ కార్యక్రమంలో. ప్రతి ఏఎన్ఎం, అదేవిధంగా ఆశా వర్కర్లు, ఎమ్మెల్యేస్పి, మన గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో, అనారోగ్య కారణాలు అవి కనుగొని వాళ్ళకి ఈరోజు 3 అక్టోబర్ క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపు దగ్గరికి డాక్టర్లు వస్తారు, అదేవిధంగా ఇక్కడే మందులు ఇస్తారు, ఏమైనా టెస్టులు చేయాలంటే ఇక్కడే చేస్తారు అని చెప్పి స్టార్ట్ చేసిన ప్రోగ్రాం ఈ రోజున మీ అందరూ ఇక్కడ ఈ క్యాంపులో కేషీట్లు ఇస్తారు. ఆ కేషీట్లో మీకు బీపీ, షుగరు టెస్ట్ చేసిన తర్వాత మీకు ఏదైనా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ అనారోగ్య కారణాలు సంబంధించిన డాక్టర్ గారు అందుబాటులో ఉన్న సందర్భం ఇది. డాక్టర్ గారితో మమ్మల్ని టెస్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఏదైనా ట్రీట్మెంట్, కళ్ళ ఆపరేషన్ అయితే కంటిగా వైద్యం చేయించుకోవడం, పీడియాటిక్ సంబంధించిన డాక్టర్ గారు వచ్చారు, చిన్నపిల్లలకు సంబంధించిన ఏదైనా వ్యాధులు ఉంటే అవి ఆవిడ సజెస్ట్ చేసిన విధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం, అదేవిధంగా ఫిజిషియన్లు వచ్చారు. జనరల్ ఫిజిషియన్లు ఏవైతే మనకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయో, ఈ మచ్చలు రావడం కానీ, తామర రావడం కానీ, కాళ్ళ నొప్పులు ఇవన్నీ అవన్నీ ఆ డాక్టర్ గారు చూస్తారు. అదేవిధంగా ఈసీజీ పెట్టారు. ఆ ఈసీజీ ఎవరైతే హార్ట్కి సంబంధించి హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, మాకు బీపీ వల్ల దేనివల్ల అర్థం అవ్వలేదని చూస్తే ఆ ఈసీజీ తీస్తారు. ఇది కూడా మంచిగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఐసీడీఎస్